చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నా బేబీ ఒకటే ఒక. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోను చూశారు కదా, ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన ప్రాజెక్టు, పార్టికల్స్, లిరిక్స్, బోర్డర్స్, షాడోస్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అనిచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో కైన్మాస్టర్ ఎక్స్ప్రోలో కొత్త అప్డేట్ వచ్చింది. ఇది ఒక మోడెడ్లో డిఫరెంట్ వెర్షన్ ఇది. సో కొంచెం కొత్తగా ఉంటుంది వాడటానికి, చూడటానికి ఇంటర్ఫేస్ అనేది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను, చాలా చాలా బాగా పనిచేస్తున్నాయి దీని ఫీచర్స్ అయితే. దీని వీడియో మీరు చూడాలనుకుంటే, ఈ వెర్షన్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కైన్మాస్టర్లో వచ్చిన కొత్త అప్డేట్, కైన్మాస్టర్ ఎక్స్ప్రో అంటారు దీన్ని. సో ఓకేనా, దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీదైతే నార్మల్ వెర్షన్ అయితే నార్మల్గా ఉంటుంది. సో నాలాగే ఎక్స్ప్రో అయితే ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ కిందకి వెళ్తే మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే ఇలా ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. సో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ 23 మహీటెక్ ఇన్ఫోకి సంబంధించింది. సో ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి చూస్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఇలా అడుగుతుంది మీ దగ్గర ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదని. లేకపోతే పైన డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. సో అయిన తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫొటోస్ పెట్టి ఎఫెక్ట్స్ పెట్టి సెట్ చేశాను, వీటికి మీరు ఈ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఈ ప్రాజెక్ట్లో ఎలా ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటారంటే, ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి, పైన మీడియా సింబల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీ గ్యాలరీలో ఎక్కడ నుంచి అయితే, అంటే ఎవరి ఫొటోస్ ఎక్కడికైతే ఎవరు పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు నచ్చిన మీ ఫొటోస్ని వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ ఫొటోస్ అన్నింటిలో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇది రీప్లేస్ అయిపోయింది. సో ఇలా పైన టిక్ మార్క్, మళ్ళీ రెండో పిక్ని సెలెక్ట్ చేసుకున్న మీడియా సింబల్, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న మీడియా సింబలు. సో ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో, మొత్తం నేను పెట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఎవ్రీ ఫోటోని మాన్యువల్గా ఇట్లా రీప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఇలా రీప్లేస్ చేసుకొని ఈ కంప్లీట్ ఆల్ ఫొటోస్ కంప్లీట్గా రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫొటోస్ అన్ని రీప్లేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ షాడో ఇమేజ్ ఉంటుంది. సో ఆ బ్లాక్ షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సో ప్రతి ఫైల్ని మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కొద్దిగా పైకి జరపండి. జరిపేసిన తర్వాత సో ఈ యొక్క బ్లాక్ షాడోని ఎండింగ్ వరకు, ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లియర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరిక్స్ అయినా మీకు నచ్చిన లిరిక్స్ అయినా వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు సో బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇందులో స్క్రీన్ అప్లై చేయండి పైన టిక్ మార్క్. సో ఈ యొక్క లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి కరెక్ట్గా కిందకి జరపండి, సెంటర్ పాయింట్లో కిందకి జరపండి. ఇలా జరిపేసి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్, కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో సాచురేషన్ అని ఉంటుంది, దీన్ని కొంచెం పెంచుకోండి. ఓకేనా, ఇలా పెంచుకున్న తర్వాత కంప్లీట్గా లిరిక్స్ సరిపోతాయి దాని వరకు. ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తారని ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను, మీరు అందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ సింపుల్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఒక్కరికి షేర్ చేసుకోండి, ఎందుకంటే మీ ద్వారా ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ప్రతి ఒక్కరు ఒక్క షేర్ చేసి మన ఛానల్కి హెల్ప్ చేయండి. ఓకే, ఇలా లిరిక్స్ పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి, లియర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో ఇప్పుడు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి చూస్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ ట్యాప్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్. ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగ్. సో ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఒకసారి వన్స్ ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిన ఫొటోస్కి, టెంప్లెట్స్కి, లిరిక్స్కి. అండ్ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చేసి లియర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన వైట్ బోర్డర్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఓకేనా, ఈ వైట్ బోర్డర్ని కూడా ఈ ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకొని
ఫస్ట్కి వచ్చేసేయండి. చాలా సింపుల్గా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది కదా. సో చూడండి ఒకసారి ప్లే చేస్తాను. సో ఇది వీడియో అయితే. సో ఇప్పుడు ఈ వీడియోని హై క్వాలిటీలో ఎలా సేవ్ చేసుకుంటారంటే పైన షేర్ సింబల్ చూపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. 720x1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్ రేట్ మాత్రం 9 MBPS ఉండాలి. సేవ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే మన ఫోన్లోకి సేవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.